Hi friends, andariki namaskaram andi. Ivalla manamu tofu green peas tho masala curry ela tayar chesukovalano chupistanu chuddam andi. Anduku munduga nenu frozen tofu 600 gramulu teesukunnanu andi. Curry ela chesukovalano chupistanu. Tofu health ki chaala manchidandi. Ivi paneer lo kante paneer tho polchukunte 3-4 retlu ekkuva balam andi. Idi కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దేహదారుఢ్యానికి అండి, జిమ్ చేసే వాళ్ళకి, ఎక్సర్సైజులు చేసే వాళ్ళకి, ఎనర్జీ కావాలనుకునే మహిళలకు తోఫు చాలా మంచిదండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి వారంలో 2-3 సార్లు ఈ కర్రీ తీసుకున్నట్లయితే ప్రోటీన్ డెఫిషియన్సీ నుంచి బయటపడొచ్చండి. తోఫులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుందండి, కాల్షియం, ఐరన్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి సూపర్ మార్కెట్లలో ఆన్లైన్లలో దొరుకుతుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూద్దాము. అలాగే మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మనము తోఫు గ్రీన్ పీస్తో మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూద్దామండి. నేను ఫ్రోజన్ తోఫు 600 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఇది చూడండి, ఈ మాదిరి ప్యాకెట్స్ 3 తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు 2 పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కలు వచ్చేసి ఇందులో వేసుకుందాము. ఆనియన్స్ కొద్దిగా వేయించుకుందామండి. 2 ఆనియన్స్ ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వేయించుకుందాము. ఇవి కొద్దిగా వేగాయండి. ఇప్పుడు ఇందులోనే 4 టమాటా పండ్లు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా వేసి వేయించుకుందాము. ఇందులోనే 5 పచ్చిమిరపకాయలు పండినవండి. ఇవి ఇందులోనే వేసుకుందాము. మీ దగ్గర పండినవి లేకుంటే పచ్చివైనా వేసుకోండి. వేసి కొద్దిగా మగ్గించుకుందామండి. ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించుకుందాము వీటిని. మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇంకా మరో 2 నిమిషాలు మగ్గిస్తున్నామండి. ఒకసారి మిక్స్ చేసుకొని మరో 2 మినిట్స్ మగ్గించుకుందాము. మరోసారి మగ్గించి చూద్దామండి. చక్కగా మగ్గిపోయాయండి. ఈ ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకున్నాము. మారిన తర్వాత టేస్ట్ చేసుకోవాలండి. ఇవి స్టవ్ ఆఫ్ చేసి ఇవి ఆరాక టేస్ట్ చేసుకుందాము. ఇవి చక్కగా ఆరిపోయాయండి. ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసుకుందాము. ఇందులోనే పొట్టుతో పాటు 1/2 వెల్లుల్లిపాయలు, 1 ఇంచి అల్లం ముక్క వేసి పేస్ట్ చేసుకుందామండి.
విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇది అదే ప్యాన్లో రెండు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుందామండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. చక్కగా వేగింది కదండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసుకుందామండి. ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు పేస్ట్ ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. పచ్చివాసన అంతా మనం వేయించేటప్పుడే పోయింది కదండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలండి. ఇది ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూను కారం వేసుకుందామండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి, కారం చూసుకొని వేసుకున్నాము. 1/4 టేబుల్ స్పూను పసుపు అండి. 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకుందామండి. 1/4 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకుందాము. మొత్తము ఆయిల్ తెలియ వరకు బాగా మగ్గించుకోవాలండి. ఆయిల్ అంతా ఈ విధంగా బయటకు వచ్చే వరకు మగ్గించుకున్నామండి. ఇప్పుడు మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న మిక్సీని శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు కూడా ఇందులోనే పోసుకున్నామండి. వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకొని ఈ గ్రేవీ అంత దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి కర్రీ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందాము. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు 1/2 కప్పు వరకు నేను ఫ్రెష్ బఠానీ అండి, ఇవి ఫ్రోజన్ కాదు, ఫ్రెష్ అండి, ఇవి వేసి ఉడికించుకున్నాము. వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చక్కగా ఉడికింది కదండి, 75% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోపు పీసెస్ కూడా వేసి మగ్గించుకుందాము. నేను తోపుని ఏమీ వేయించలేదండి, అలానే వేస్తున్నాను. ఇలా వేస్తే గ్రేవీ అంతా తోపు పీసెస్కి చక్కగా పట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఇందులో కావాలంటే జీడిపప్పు అవి కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చు. మనము టమాటా ఆనియన్ పేస్ట్ చేసాం కదండి, అందులోనే వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసి మగ్గించుకుందామండి. మూత తీసి చూద్దామండి. చక్కగా ఆయిల్ మొత్తం పైకి వచ్చే విధంగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నాము.
కొత్తిమీరలతోని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, తోపు మసాలా కర్రీ ఎంత చక్కగా రెడీ అయిందో. ఇది రైస్లోకి బాగుంటుందండి, వేడివేడి రైస్లోకి చపాతీ పూరి రోటీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దోశ ఇడ్లీ కూడా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.